हाय फ्रेंड्स, मन విశాఖపట్నం ఆర్కే బీచ్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆక్వా టన్నెల్ వరల్డ్. అంటే మనం చూస్తుంటాం సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే టన్నెల్స్ అంటే మనం అక్వేరియమ్స్ అన్నీ చిన్న చిన్న బాక్సుల్లోనూ కానీ ఇలాగ ఆపోజిట్గా చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక టన్నెల్ షేప్లోను ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడా కాదండి, ఆర్కే బీచ్ పక్కన ఉన్నటువంటి ఏయూ కన్వెన్షన్ సెంటర్ పక్కన ఏయూ సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ ఉంటుందండి. అంటే మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్లో మనం వెళ్తున్నామండి. ఏయూ కన్వెన్షన్ హాల్ పక్కనండి, ఇది ఫంక్షన్ హాల్ పక్కన. సో ఆ గేట్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత మేము యాక్చువల్ ఏంటంటే వెహికల్ బయట పెట్టేసి వెళ్ళామండి. మీరు అంటే అక్కడ వరకు మీరు వెళ్ళాలంటే వెహికల్ పట్టుకుని వచ్చి బయట పార్క్ చేసుకోవచ్చు. కాకపోతే పార్కింగ్ ప్లేస్ అనేది మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మనకి బ్యాక్ రావడం అన్న అవుతుందని మేము ముందుగా బయట పెట్టుకుని వచ్చాం. సో పైకి వచ్చిన తర్వాత మేము టికెట్ కౌంటర్కి, అంటే ముందు మనం టికెట్స్ తీసుకోవాలి కనుక మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. చూడండి, మనకి ఎదురుగా కనిపించేదే మన ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో, వైజాగ్ ఫిష్ అక్వేరియం టన్నెల్ ప్లస్ ఎగ్జిబిషన్ అండి ఇది. సో అది మనం చూస్తున్నాం ఎదురుగా ఉన్నటువంటి హోర్డింగ్. సో మేము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టికెట్స్ ప్రైజెస్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే అబౌవ్ 3 ఇయర్స్ నుండి అడల్ట్స్ వరకు ఈచ్ పర్ హెడ్ 100 రూపీస్ అండి. సో బిలో 3 ఇయర్స్ వరకు ఎవరికైనా సరే ఫ్రీ ఛార్జెస్ అండి. సో వాళ్ళు 3 ఇయర్స్ బిలో ఎవరున్నా సరే చిన్నపిల్లలకి వాళ్ళకి టికెట్ తీయక్కర్లేదు. అబౌవ్ 3 ఇయర్స్ ఉంటే మాత్రం పక్కగా 100 రూపీస్ టికెట్ తీసుకోవాలండి. చూడండి, మేము ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కౌంటర్స్ కూడా ఒక 5 to 6 కౌంటర్స్ పెట్టారండి. ఎందుకంటే రద్దీ దృష్ట్యా పెట్టుకొని మరీ జాగ్రత్తగా పెట్టారండి ఈ తొక్కిసలు అటు ఇలా జరగకుండా ఉండడానికి. తర్వాత ఏంటంటే ఒక దాంట్లోనూ మేల్స్ వెళ్తున్నాను, ఇంకో దాంట్లో ఫిమేల్స్. సో మేము ఇప్పుడు టికెట్ కూడా తీసుకున్నామండి, చూడండి పర్ హెడ్ 100 రూపీస్ అన్నాం కదా. సో మేము వెళ్తున్నామండి. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టికెట్ చెకింగ్ కూడా ఉంటుందండి ఎంట్రన్స్లోను. సో వాళ్ళ టికెట్ చెక్ చేసుకొని ఆ టికెట్ని ఏంటంటే హాఫ్ టికెట్ కట్ చేసుకొని మనకి ఇస్తారండి. సో అది తీసుకొని మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో మేము కూడా ఇప్పుడు మేము తెచ్చుకున్నటువంటి టికెట్ కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని వాళ్ళు చింపి మనకు ఇవ్వడం కూడా జరుగుతుంది. చూడండి, సో సక్సెస్ఫుల్గా మేము లోపలికి ఎంటర్ అవుతున్నామండి. సో ఎంట్రన్స్ ఏంటంటే ఇక్కడ మనకి స్టెప్స్ ఉండి స్టేర్స్ మనం స్లోగా ఎక్కిన తర్వాత, సో మూవ్ అయిన తర్వాత మనకి లెఫ్ట్లో వెళ్తే చూడండి చాలా బాగుంటుందండి. మనం ఎంట్రన్స్లోనే మ్యాక్సిమం అంటే మనం అమ్యూజ్మెంట్ పార్క్లోని ఏ విధంగా ఈ జెంట్ మనం అన్నీ చూస్తుంటాం కదండి. సో ఏ అమ్యూజ్మెంట్ పార్క్లోని ఏ విధంగా మనకి ఇవన్నీ ఉంటాయో, సో సేమ్ టు సేమ్ మనకి ఇక్కడ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటాయండి. సో చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి చాలా అంటే టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం చిన్నపిల్లలతో ఇది ఈ ప్లేస్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మనకి మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ అంతా ఏంటంటే మనకి ఆక్వా ఏదైతే పెట్టారో మనకి ఈ టన్నెల్ అనేది అక్కడ వెళ్తున్నాం. మన వైజాగ్లో ఇప్పటి వరకు చాలా ఎగ్జిబిషన్స్ పెట్టారండి, ఎవ్రీ సమ్మర్లోనూ పెడుతూనే ఉంటారు. కానీ కొత్తగా ప్రయోగంతో ఈ ఆక్వా టన్నెల్ వరల్డ్ అనేది పెట్టడం కూడా జరిగిందండి. అంటే మనకి ఇంతకుముందు చూసుకుంటే స్నో వరల్డ్స్ కానీ, అంటే ఇప్పుడు స్నోలోనూ మనం ఏ విధంగా ఫీల్ అవుతాం అలాంటివి స్నో వరల్డ్స్ పెట్టేవారు, తర్వాత ఎగ్జిబిషన్స్ పెట్టేవారు. కానీ ఇదే వైజాగ్లో ఫస్ట్ టైం అండి ఈ ఆక్వా టన్నెల్ అని పెట్టడం. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు వైజాగ్ కాదు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా చాలా వరకు రావడం జరుగుతుంది చూడడానికి ఈ ఆక్వా టన్నెల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూడడానికి. చూడండి, మేము కూడా వెళ్ళేటప్పుడు చాలా క్రౌడ్ మాత్రం చాలా ఉందండి. సో ఆ లోపలికి ఏం చేస్తున్నారంటే చూడండి బ్యాక్ సైడ్ మీరు చూస్తున్న క్రౌడ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టైం టు టైం కొంతమంది పంపిస్తున్నారు. సో లోపల ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ కొంతమంది పంపిస్తున్నారండి ఆపి. సో మేము కూడా ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అయ్యామండి. చూడండి ఏ విధంగా వాళ్ళు ఈ అంటే ఏదైతే టన్నెల్కి సంబంధించినటువంటి టెంట్ కానీ ఈ క్లోజ్డ్ రూమ్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నామండి. చాలా నీట్గా చేశారు ఓపెన్గా, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఉన్న రద్దీ దృష్టిలో పెట్టుకున్నారు కనుక మనకి ఏమాత్రం దగ్గరికి పెట్టుకుంటే మాత్రం ఈ జనాలతో మనం వెళ్ళడానికి ఉక్కురు బిక్కురు అయ్యేవాళ్ళమండి. సో అలాగ అవ్వకుండా ఉండడానికి చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో మనం ఇప్పుడు ఎంట్రన్స్లోనూ మనం చూసాం చూడండి, అక్వేరియంలో రేడియం టైప్ ఫిషెస్ అండి ఇవి. మనకేంటంటే 3 టైప్స్ ఉంటాయి అందులో, వైట్, గ్రీన్ అండ్ పింక్ అండి. సో నెక్స్ట్ మనం చూసేది గోల్డ్ ఫిష్ అండి.
మన అక్వేరియంలోని ఇవన్నీ కామన్గా పెంచేవండి. నెక్స్ట్ చిక్కెల్డ్ ఫిష్ అండి. చిక్కెల్డ్ ఫిష్ అనేది ఏంటంటే చిన్న షేప్లో చిన్నగా ఉంటాయండి. అంటే ఇవన్నీ మనం అక్వేరియంలో చూస్తుంటాం గోల్డ్ ఫిషెస్ అండి ఇవి. సో స్టార్టింగ్లో ఏంటంటే మ్యాక్సిమమ్ కామన్గా మనం పెంచేవండి జీబ్రా ఫిష్ కానీ ఆ గోల్డ్ ఫిషెస్ కానీ, అలాగే మౌలీస్ అంటారు టిన్ ఫాయిల్ చూడండి, ఇది కూడా మన అక్వేరియంలోనే చూస్తుంటాం. తర్వాత ఇంకొంచెం మనం ముందుకెళ్తుంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఇవన్నీ నార్మల్గా చిన్న చిన్న అక్వేరియంలోనూ మనకి కనిపించే ఫిషెస్ అండి. సో అవి కూడా మనకి చాలా వరకు తెలియవు కొంతమందికి. సో వాళ్ళు చూడడానికి అన్ని బెటర్ అంటే ప్యారెట్ ఫిషెస్ కానీ ఈ గౌరమి ఫిష్ అండి. ఇది ఈ గౌరమి ఫిష్ అని ఏంటంటే మనకి కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటాయండి. ఎందుకంటే నాటు కోళ్ళలోనే ఏ విధంగా నాటు కోళ్ళు ఎలా ఉంటాయి, అలాగే చేపల్లో ఈ ఫిషెస్లో కూడా మనకి సీఎనే అవ్వచ్చు, అలాగే ఇదైనా అవ్వచ్చు అండి, అందులో కూడా కొంచెం నాటుగా ఉండే ఉంటాయి. సో ఈ ఆస్కర్ కానివ్వండి, ఆ గౌరమి కానివ్వండి, నెక్స్ట్ ఇలాంటి ఫిషెస్ అని ఏంటంటే కొంచెం హార్డ్గా ఉండేవండి. సో మనం అక్వేరియంలో మ్యాక్సిమం గోల్డ్ ఫిషెస్ ఇలా పెంచుతాం, అలాంటి దగ్గర ఇవి పంచండి. అయితే ఒకటి లాంగ్ లైఫ్ వచ్చే ఫిషెస్లోనూ ఇవన్నీ ఉంటాయండి. చూడండి, ఇది బ్లాక్ టైగర్ గౌరమి అంటారు. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఏంటంటే మ్యాక్సిమం మనం చూసే ఈ చిన్న చిన్న ఫిష్లన్నీ అక్వేరియంలో చూస్తుంటామండి. సో ఇంకొంచెం మనం ముందుకు వెళ్తుంటే కమీనా ఫిష్ అండి, ఓరల్ కమీనా ఫిష్ అంటే ఇది చూడండి. యాక్చువల్లీ అంటే మేము ఈ రష్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కొన్ని క్లారిటీగా తీయలేకపోయామండి. సో అయినా సరే మీకోసం క్లియర్గా చూపించడానికి చాలా ట్రై చేసి తీసామండి. ఇవన్నీ ఆస్కర్ ఫిష్ అండి, దీన్ని ఆస్కర్ వైట్ ఆస్కర్ అంటారు. నెక్స్ట్ ఇందులోనే అరోవానా ఫిష్ అండి ఒకటి. మనం చాలా వరకు పెద్ద పెద్ద ఇంట్లో కానీ అక్వేరియం షాపుల్లో కానీ చూస్తుంటాం, సింగిల్గా ఒకే అక్వేరియంలో పెట్టి ఉంచుతారు. ఆ అరోవానా ఫిష్ అనేటంటే లక్కీ ఫిష్ కింద తీసుకుంటారు. మనకి 1 inch నుంచి కూడా ఇంకా పెద్దగా ఉంటాయి, చాలా ప్రైస్ కూడా హైలో ఉంటుందండి. సో ఇప్పుడు ఇవన్నీ చూసేది ఏంటంటే రెడ్ కలర్ మోలీ అండి. ఇది రెడ్ కలర్ మోలీ. మోలీలోని మనకి 3 types ఉంటాయి, ఒకటి వైట్, బ్లాక్, అలాగే ఈ రెడ్ అండి. ఇప్పుడు ఇది ఒక ఫిష్ అండి చూడండి. ఇవన్నీ మనకి గౌరమి కానీ ఆస్కర్ కానీ ఆ జాతీయులు కానీ వస్తాయండి ఇవన్నీ. సో మనం ఇంకొంచెం ముందుకెళ్తే అది మీకు కనిపించేది అలిగేటర్ ఫిష్ అండి. మనకి ఇప్పుడు నీటిలో వాటర్లోనో ఈ కింద ఉండేది క్యాట్ ఫిష్ అండి. మనకి మ్యాక్సిమం అంటే చాలా డేంజరస్ ఫిష్ల్లోనూ ఈ అలిగేటర్ ఫిష్ కూడా ఒకటి అండి. ఎందుకంటే దాని మౌత్ మొత్తం క్రొకడైల్కి ఏ విధంగా ఉంటుంది, మొసలికి ఆ విధంగా ఉంటుందండి. సో ఇది మనకి చూసేది మీద క్యాట్ ఫిష్ అండి. ఇది క్యాట్లోనూ ఇది ఒక రకం అండి. మనం ఏంటంటే ఇప్పుడు మనకు కనిపించేది చెరువులోనే ఉన్నటువంటి మార్క్ చేపలు ఉంటుంది కదండి, ఆ చేప అండి. ఇప్పుడు మనకి ఎదురుగా ఉండేది స్టార్ ఫిషెస్ అండి. ఇది లైవ్లో ఏ విధంగా లైవ్లో ఉన్నటువంటి ఈ స్టార్ ఫిషెస్ని కూడా వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగిందండి. చూడండి స్టార్ ఫిషెస్. నెక్స్ట్ లయన్ ఫిష్ అండి. ఇది సీ వాటర్ ఫిష్ అండి. యాక్చువల్లీ స్టార్ ఫిష్ నుంచి కూడా మనకి ఇది సీ వాటర్లోనే అవైలబిలిటీ ఉంటాయి. ఈ లయన్ ఫిష్ అయితే దీన్ని కూడా మనం సీ వాటర్లోనే చూడొచ్చండి. దీన్ని మురిమయ్యేది అంటారండి తెలుగులోను. నెక్స్ట్ ఇది ఏదైతే మనకి ఆస్కర్ ఉందో టైగర్ ఆస్కర్ అంటారండి దాన్ని, ఇందాక మేము చూసేదాన్ని. ఇప్పుడు ఏంజల్ ఫిషెస్ అండి. ఇవేంటంటే యాక్చువల్ అక్కడ ఏంజల్ అని ఇచ్చారు మనకి. ఇవి కూడా సీలో కనిపించే ఫిషెస్ అండి. నెక్స్ట్ ఈ మోలీ ఇందా మీకు చెప్పాను చూసారా, అందులోనే ఇవన్నీ జాతరలో వస్తాయి. నెక్స్ట్ హనీమూన్ ఫిష్ అనేది నేను ఇప్పుడు కొత్తగా చూసానండి. చూడండి చిన్నగా వైట్ అండ్ బ్లాక్ షేడ్లో ఉంది ఫిష్ కూడా, చూడడానికి చాలా బాగుందండి. అంటే ప్లెజెంట్గా ఫీల్గా అందుకే పెట్టుకుంటారు హనీమూన్ ఫిష్ అని. నెక్స్ట్ చూడండి పక్కన స్టార్ ఫిష్, అలాగే ఇంకొక పక్కన స్టోన్ బ్యాక్ సైడ్లో ఫోల్డ్ చేసి ఉంది కదండి, అది ఈల్ అండి. ఈల్ ఫిష్ అంటారు. ఎక్కువగా మనకి ఇక అండర్ అంటే గ్రౌండ్ లెవెల్లోనూ స్టోన్స్తో ఉంటాయండి సముద్రంలోనూ. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు చిన్న చిన్న అక్వేరియంస్ చూసాం కదా, ఇప్పుడు మనం టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి టన్నెల్ ఏ విధంగా మనకి స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఫిషెస్ మాత్రం మనం మ్యాక్సిమం అంటే అక్వేరియంలోనూ కన్నా ఒక అంటే ఒక ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే మనమే అండర్ వాటర్లో ఉన్నామా అని ఒక ఫీలింగ్ కూడా ఇక్కడ కలుగుతుందండి. ఎందుకంటే చుట్టూ లెఫ్ట్ కాదు రైట్ కాదు ఎటువైపు చూసుకున్నా మనం పైకి హెడ్ ఒకసారి పెట్టామంటే ఎటు చూసుకున్నా సరే ఈ మన చేపలు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి, కనుక మనకు ఒక ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం కూడా జరిగింది ఏరియాలోకి వచ్చిన తర్వాత. అప్పటి వరకు ఏంటంటే జస్ట్ అక్వేరియంలోనూ చూసినటువంటి ఫిష్లన్నీ స్టార్టింగ్లో చూసారండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని మనకి ఇంటర్నేషనల్
సీ వాటర్లో కానీ ఫ్రెష్ వాటర్లో కానీ ఉన్నటువంటి ఫిష్లు కూడా మనకి ఈ టన్నెల్లో కనిపిస్తున్నాయండి. ఇప్పటి వరకు మనం బయట చూసేవన్నీ కామన్గా ఉండేవండి. ఇందులో ఏంటంటే చూసారు కొన్ని రెడ్ కలర్లోనూ కనిపించేవి ఏంటంటే సీలోను కానీ అలాగే ఫ్రెష్ వాటర్ కానీ ఇంటర్నేషనల్లోనూ అవైలబిలిటీ ఉన్న ఫిష్లను కూడా మనకి ఇక్కడ తెచ్చి వాళ్ళు పెట్టడం జరిగిందండి. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడడం చాలా బాగుంటుందండి. షార్క్లు కానీ మోలీస్ కానీ ఈ గోల్డెన్ ఫిషెస్ కానీ చూడండి. షార్క్లో కూడా టూ టైప్స్ ఉంటాయండి, ఒకటి బ్లాక్ షార్క్ ఉంటుంది అలాగే ఇంకొకటి వైట్ షార్క్ ఉంటుందండి. ఇవన్నీ మనకి ఏంటంటే చిన్న చిన్న అక్వేరియం ఫిషెస్ అండి. అంటే ఒక్కొక్క దగ్గర అంటే పార్టిషన్స్ పెట్టారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఏంటంటే యాడ్ చేశారండి స్ట్రక్చర్ ఫిషెస్ కానీ చూడండి. చూడండి ఇక్కడ నుంచి మనకి రాబోడికి ఏంటంటే మనం అండర్ వాటర్లో ఉన్న అయ్యే ఫీలింగ్ కొంత అంటే స్టార్టింగ్ అంతా ఒకలా ఉంటుందండి. కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మనకు ఫీలింగ్ రెట్టింపు అవుతుంటుందండి, ఎందుకంటే పైన కూడా అంత కలిపేసి ఉంటుందండి క్లియర్గా. చూడండి ఫిషెస్ కూడా మనకి చాలా వరకు కాయ్ కాప్స్ కానివ్వండి ఏదైనా సరే గోల్డ్ ఫిష్ కానీ ప్రతిది కూడా మనకి క్లియర్గా విజిబిలిటీ ఉంది కాబట్టి గ్లాసెస్ నుండి క్లియర్ కనిపిస్తుంది. చూడండి స్టక్ అప్ ఫిషెస్ ఒక్కొక్కటి ఆఫ్ ఫీట్ ఇలా ఉంటుందండి లెంత్ కూడా. చూడండి మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ తీసుకెళ్ళినందుకు, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చూడండి స్టక్కర్ ఫిషెస్ కానీ మనం అంటే ఏ అక్వేరియం షాప్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళినా సరే ఇలాగ మనం ఇంతలాగా హ్యాపీగా మనకి అంత అనుభూతి కూడా రాదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీల్నెస్ మేము కూడా మేము చాలా ఎంజాయ్ చేసామండి. చూడండి వీటిని ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉండే ఏంటంటే మనకి చెరువు చందవాలు అంటారండి, యాక్చువల్లీ పిరానా జాతులండి. ఈ అమెజాన్ ఫారెస్ట్లోనూ నార్మల్గా అయితే చాలా డేంజరస్ ఫిష్ అండి. కానీ మన ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన లోకల్ మార్కెట్లోనూ కూడా అవైలబిలిటీలో కూడా ఉంటున్నాయి అవి. చూడండి ఇదొకటి లెఫ్ట్ కలర్లోనే యాక్చువల్ ఎరోవనా ఫిష్ షేప్లో ఉండి ఇది వేరే ఏదో రకం వచ్చిందండి. ఇది మరి ఈ ఫిష్ ఏ కంట్రీకి సంబంధించింది అనేది మాకు కూడా తెలియదు, కానీ కొత్తగా కనిపిస్తుంది కనుక చూసేవాళ్ళు చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంత లాంగ్లో ఉండే ఫిష్ చాలా వరకు ఎవరు చూసి ఉంటారు కనుక ఇక్కడికి వస్తే క్లియర్గా వాళ్ళు కూడా చూడగలరు. సో అక్కడి నుంచి మనకి అక్కడ వరకు ఫిష్ అక్వేరియం ఈ తన అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ అంటే మనకి ఈ మార్కెటింగ్ సంబంధించినవన్నీ ప్రతి ఏ టు జెడ్ కూడా ప్రతి స్టాల్స్లో కూడా మనకి అవైలబిలిటీగా ఉంటాయి చూడండి. అది మీరు చూసుకుంటే యాక్చువల్లీ మీరు అక్వేరియం చూసారు కదా, నేను ఇప్పుడు క్లియర్గా చూపించుకోవడం జరిగింది. సో మీరు అదే ఫిషుల్ని కొంతవరకు క్లియర్గా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లోనూ రెండు ఛానల్స్ పెడతానండి. ఒకటి మీరు చూస్తున్న ఈ మార్కెట్ సంబంధించిన ఒక క్రాఫ్ట్ బజార్ అనేది మనకి ఆర్కే బీచ్లోనూ 365 డేస్ కూడా ఉంటుందండి. సో ఆ క్రాఫ్ట్ బజార్ సంబంధించినటువంటి లింక్ అలాగే మన వైజాగ్ ఆర్కే బీచ్లోనూ అక్వేరియం కూడా ఉంటుందండి. మన మున్సిపల్ జీవీఎంసీ సంబంధించిన అక్వేరియం కూడా ఉంది, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో కూడా నేను పెట్టాను. సో ఈ రెండు లింకులు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా చూసి షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా ప్రతిది కూడా ఇదేంటంటే ఎంజాయ్మెంట్ మనకి జీన్స్ కానీ చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి చూడండి ఆపోజిట్లో ఏర్ పీరియడ్ ఇదిగా ఉన్నాయి. సో ఇదంతా గన్ షూటింగ్ అలాగే బాల్ త్రో బాల్ ఇవి ఉంటాయి కదండి ఆ బాల్ గేమ్ అండి. అంటే గ్లాసెస్ షూటింగ్ తర్వాత ప్రైజెస్ వస్తాయి, తర్వాత గన్ షూటింగ్స్ ఉన్నాయి ఇందులోనే, తర్వాత మీకు తినడానికి స్నాక్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. బజ్జీస్ బజ్జీ అలాగే స్మోక్ ఐస్ క్రీమ్స్ అంటారు బిస్కెట్స్ అంటారు కదా అది ఒక స్టాల్ ఉంది, తర్వాత నూడిల్స్ కానీ మిక్సర్స్ కానీ ఇలాగ రకరకాలు, తర్వాత వచ్చి జీడిపప్పుతో చేసినటువంటి మిక్సర్ అక్కడ చాలా స్పెషల్గా ఉందండి, తర్వాత ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కామన్ అండి. కానీ ప్రతి ఒక్కరు కూడా తినడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుందండి. మీకు ఎదురుగా చూస్తుంది స్నో వరల్డ్ అని ఉంది కదండి, డీజే అండి అది. యాక్చువల్ ఏంటంటే కపుల్స్ ఇలాంటి వాళ్ళు కానీ అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎంజాయ్ చేయాలంటే అక్కడ డీజేలోకి వెళ్ళి డ్యాన్స్ వేయడం ఇలా చేసుకోవచ్చు. సో మేము అక్కడ వరకు వెళ్ళలేదండి ఎందుకంటే మీకు చిన్నపిల్లలతో వచ్చాం కనుక. సో చూడండి మీకు ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్ యూ.